సంక్రాంతి క్లాష్ విషయంలో తెలుగు హీరోలే నయం. మన చిరు బాలయ్యకున్న అండర్స్టాండింగ్ వేరు. అందుకే ఇద్దరు అగ్ర హీరోలు ఒకే రోజు గ్యాప్లో బాక్సాఫీస్ ఫైట్కు దిగుతున్నారు. కానీ తమిళ హీరోలకు మాత్రం ఆ మాత్రం అండర్స్టాండింగ్ కూడా లేదు. వస్తే ఇద్దరు ఒకే రోజు వస్తామని ముందు నుంచి మంకు పట్టి పట్టి కూర్చున్నారు. అట్లీస్ట్ అనుకున్నదే చేస్తున్నారు. జనవరి 11న ఈ ఇద్దరు ఒకే రోజు బరిలోకి దిగుతున్నారు. తమిళనాడు సినిమా చరిత్రలోనే అతిపెద్ద క్లాష్కు వచ్చే సంక్రాంతి పండుగ వేదిక కాబోతోంది. పూనకాలు లోడింగ్ అంటూ వాల్తేరు వేరయ్య కోసం చిరు రవితేజ పాటందుకున్నారు. కానీ తమిళనాడులో అసలు సిసలు పూనకాలు లోడింగ్ సీన్ కనిపించనుంది. 9 ఏళ్ల తర్వాత అజిత్, విజయ్ మరోసారి బాక్సాఫీస్ ముందుకు ఒకే రోజు వస్తున్నారు. 2014లో అజిత్ నటించిన వీరం, విజయ్ నటించిన జిల్లా ఒకే రోజు తమిళనాడు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అప్పుడు అజిత్ విన్నర్గా నిలిచాడు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సేమ్ క్లాష్ రిపీట్ అవుతోంది. నిజానికి ఒకే రోజు ఇద్దరు సూపర్ స్టార్లు బాక్సాఫీస్ ముందుకొస్తే వసూళ్ల విషయంలో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. అందుకే జనవరి 11నే వీరిద్దరూ ఒకేసారి యుద్ధానికి దిగడం ట్రేడ్ సర్కిల్స్కు అస్సలు ఇష్టం లేదు. అయినప్పటికీ వారసుడు విషయంలో దిల్రాజు, తునీవు విషయంలో బోనీ కపూర్ తగ్గేదేలే అంటున్నారు. జనవరి 11న రిలీజ్ అవుతున్న సినిమాల్లో వారసుడికి తమిళనాడులో తునీవుతో కలిసి సరి సమానంగా థియేటర్స్ దక్కుతాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఎక్కువగానే స్క్రీన్స్ దొరికే అవకాశాలు ఉన్నాయి.